వెల్కమ్ టు రోల్ మీడియా రష్యా తిమింగళాలను గూఢాచారులుగా సముద్రాల్లోకి వదిలిందా అంటే అవును కాదనే మాటలు వినిపిస్తున్నాయి ఇంతకీ సముద్ర జీవులను గూఢాచారులుగా నియమించే ఛాన్సులున్నాయా ఉంటే అవేంటి ఒక తిమింగళం ద్వారా నిఘా సమాచారం సేకరించడం సాధ్యమేనా నార్వే తీరానికి వచ్చిన ఒక తెల్ల తిమింగలాన్ని చూసి అది రష్యా గూఢాచారి అయి ఉంటుందని ఆ దేశ నిపుణులు భావిస్తున్నారు దాని శరీరంపై ప్రత్యేకంగా ఒక పట్టి కనిపించింది తిమింగళానికి రష్యా నావికాదళం స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటుందని వేళ అంచనా సముద్ర జీవుల నిపుణులు ప్రొఫెసర్ అయిన రియాక్టర్సన్ తిమింగళం శరీరంపై వేసిన ఆ పట్టి ఒక గ్రోపో కెమెరా హోల్డర్ దానిపై సెయింట్ పీటర్స్బర్గ్స్ గురించి సూచించే ఒక లేబుల్ అతికించి ఉందని చెప్పారు నార్వేలో ఒక మత్స్యకారుడు చాలా కష్టపడి తిమింగళం శరీరంపై ఉన్న ఆ పట్టీని తీయగలిగాడు ఇది రష్యా శాస్త్రవేత్తలు ఉపయోగించే కిట్ లా ఉందని ఒక రష్యా శాస్త్రవేత్త చెప్పినట్టు తెలుస్తోంది తిమింగలం కనిపించిన అదే ప్రాంతంలో రష్యా నావికా దళానికి చెందిన ఒక స్థావరం కూడా ఉంది ఆర్కిటిక్ దీపం ఇంగోయలో ఈ తిమింగలం చాలా సార్లు నార్వే పడవలకు దగ్గరగా వచ్చినట్లు చెబుతున్నారు ఇక్కడికి నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్మన్స్కాలో రష్యా ఉత్తర దళ స్థావరం ఉంది తెల్ల తిమింగళాలు ఆర్కిటిక్ నెలలోనే కనిపిస్తూ ఉంటాయి నార్వే ఛానల్ ఎన్ఆర్కే ఒక వీడియో విడుదల చేసింది అందులో తెల్ల తిమింగలం శరీరంపై ఒక పట్టిని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది ఆ పట్టిని తిమింగలం శరీరం ముందు భాగంలో చాలా గట్టిగా కట్టారు అంటే అందులో గ్లోపో కెమెరా హోల్డర్ ఉండుండవచ్చు కానీ కెమెరా లేదని గుర్తించారు ఒక రష్యన్ అయితే తమ దగ్గర అలాంటి ప్రయోగాలు చేయరని చెప్పాడు కానీ రష్యా నావికా దళం కొన్ని తెల్ల తిమింగళాలకు కొన్నేళ్ల పాటు ట్రైనింగ్ ఇచ్చిందంటున్నారు ఇది దానికి సంబంధించిందై ఉండొచ్చని ఒక అంచనా ఇంతకు ముందు సైన్యం కోసం సముద్ర జీవులను ఉపయోగించిన ఒక రష్యా రిజర్వ్ కర్నల్ నార్వే వాదనల గురించి ఏం మాట్లాడలేదు కానీ ఈ తిమంగళం రష్యా నావికాదళ స్థావరం నుంచి వచ్చి ఉండొచ్చనే విషయాన్ని తోసిపుచ్చలేదు రష్యా ఛానల్ గోవోరిత్ మాట్లాడిన కర్నల్ విక్టర్ బెరెంటెన్ ఒకవేళ మేము ఈ తిమింగలంతో నిఘా పెట్టడం నిజమే అయితే దానిపై ఈ నంబర్ కు ఫోన్ చేయండి స్టిక్కర్ అతికించి వదులుతామా అని ప్రశ్నించారు మా సైన్యం యుద్ధానికి సంబంధించిన పనుల కోసం డాల్ఫిన్లను ఉపయోగించింది నిజమే దానిని మేం దాచడం లేదు క్రైమియాలో మాకు మిలిటరీ డాల్ఫిన్ కేంద్రం ఉంది అక్కడ మేం వాటికి రకరకాల పనుల కోసం ట్రైనింగ్ ఇస్తుంటాం వాటిలో సముద్ర ఉపరితల విశ్లేషణ గురించి ఒక పరిధిలోని జల రక్షణ విదేశీ డ్రైవర్లను గుర్తించడం విదేశీ నౌకల కింద పేలుడు పదార్థాలు పెట్టడం లాంటి పనులుంటాయని అంటారు విక్టర్ క్రైమియాలో ఉన్న డాల్ఫిన్ ట్రైనింగ్ సెంటర్ మొదట్లో ఉక్రెయిన్ నియంత్రణలో ఉండేది కానీ రెండు వేల పద్నాలుగులో రష్యా నావికాదళం దాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంది యూనివర్సిటీ ఆఫ్ ట్రోమ్సో ప్రొఫెసర్ రియాక్టర్సన్ మాటలను బట్టి చెబితే తెల్ల తిమింగలం కూడా డాల్ఫిన్ లాగే చాలా తెలివైంది దానికి ఒక కుక్కల ట్రైనింగ్ ఇస్తారని అంటున్నారు ఆ తిమింగలం రెండు మూడు దశల్లో పడవల దగ్గరకు చాలా సార్లు వచ్చింది అది ఆహారం వెతుక్కుంటూ వచ్చింది దాని నోరు కూడా తెరుచుందని అంటున్నారు యుద్ధాల్లో సముద్ర జీవులను అంతకు ముందు కూడా ఉపయోగించేవారు కోల్డ్ వార్ సమయంలో అమెరికా నావికాదళం కార్నిఫోలియాలో డాల్ఫిన్లు సీ లయన్స్లకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించింది అందులో సముద్ర జీవులకు పేలుడు పదార్థాలు ఇతర ప్రమాదకరమైన పదార్థాలను గుర్తించేలా ట్రైనింగ్ ఇచ్చారు జలాల అడుగున అక్రమంగా ప్రవేశించే వారిని గురించి తెలుసుకోవడానికి కూడా ఈ జీవులను ఉపయోగిస్తారని నావికాదళం వెబ్సైట్ చెబుతోంది రెండు వేల మూడులో జరిగిన ఇరాక్ యుద్ధంలో కూడా అమెరికా సైన్యంలో పేలుడు పదార్థాలను గుర్తించే నిఘా పెట్టే ఒక టీం డాల్ఫిన్ల సహాయం తీసుకుంది ఇంతకీ ఈ తెల్ల తిమింగలం రష్యా గోడాచారా కాదా అంటే కాదు అవును అనే రెండు విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి ఏమో ఏ సముద్ర జలాల అడుగున ఏ దేశపు గోడాచారులు నక్కి ఉన్నారో ఏ డాల్ఫిన్లు తిమింగలాల రూపంలో నక్కి ఉన్నారో ఎవరికి ఎరుక సరే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి